టార్గెట్ గా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఇదంతా చేస్తున్నారు అనేది అధికార పార్టీ వర్షన్. అసలు మీరు ఏం చేశారు, ఏం ప్రాజెక్ట్స్ కట్టారు, రోడ్లు గురించి కూడా మాట్లాడుతా ఉన్నారు, 10 సంవత్సరాలు ఉండాలి కదా దాని టెన్యూర్ అనేది. ఏంటి మరి ఏపీలో పరిస్థితి, సంక్షేమం వరకు ఓకే మరి అభివృద్ధి? అభివృద్ధి గురించి మాట్లాడితే వేణు గారు ఎప్పుడు లెక్కలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇమీడియట్ గా మీరు వెంటనే వేసేయాలి రోడ్లు నెక్స్ట్ వర్షాకాలంలో అన్నారు. అప్పుడు పేపర్లో ఏం చేసినాయంటే ఇమీడియట్ గా వేసేయమన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను నెక్స్ట్ వర్షాకాలం లోపు అన్నారండి, అంటే 1 ఇయర్ టైం ఇచ్చారని. ఆ 1 ఇయర్ టైం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం ఇచ్చారు, మళ్ళీ ఆ టెన్యూర్ అయిపోయింది, మళ్ళీ మూడో వర్షాకాలం నడుస్తుంది. వార్నింగ్ ఇచ్చి అంత ముందు వార్నింగ్ ఇవ్వకపోతే అప్పుడు 1 సంవత్సరం గడిచిపోయింది, వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇది 3వ వర్షాకాలం. అప్పుడు కోవిడ్ టైం అంటే మనం చూసాం, అప్పుడు ముందు కోవిడ్ టైం సరే అప్పుడు వదిలే అప్పుడు అయిపోయింది, తర్వాత ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇది 3వ వర్షాకాలం నడుస్తుంది. అందువల్ల సరే ముఖ్యమంత్రి గారు వార్నింగ్లు ఇవ్వడాలు, కానీ వార్నింగ్లు ఇస్తే సరిపోదు కదా, దానికి సరిపడా నిధులు విడుదల చేస్తేనే ఎవరైనా వేయగలుగుతారు. అధికారులు వేయాలంటే వాళ్ళు సొంత జేబుల నుంచి వెళ్ళారు కదా. కాంట్రాక్టర్లకు ఏమో బకాయిలు ఉండిపోయినాయి, ఆ బకాయిలు తీరిస్తే గానీ వాళ్ళు వేసే పరిస్థితి లేదు, అందువల్ల ఎక్కడ రోడ్లు లేవు. ఇక్కడే వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కూడా లెక్కలు ఏంటంటే ఏదో మేము అన్ని కోట్లు శాంక్షన్ చేసాం, ఇన్ని కోట్లు శాంక్షన్ చేసాం అంటారు. 27,000 కోట్ల రూపాయలు ఏపీలో రోడ్ల గురించి ఖర్చు పెట్టిందంటే జగన్ సర్కార్. అదే ఆయన చెప్తున్నటువంటి, వేణుగోపాల్ గారు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 27,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తామన్నది చెప్పింది ఒకటి. గత ప్రభుత్వం వేస్తుంటే కనుక 10 సంవత్సరాలు పదవీకాలం రోడ్లు ఉండాలి, ఎందుకు పాడైపోయాయి, అప్పుడు ఆయన ఏం చేశారని వినపట్లేదు. వేణు గారు మీరేం మాట్లాడుతున్నారు వినపట్లేదు, ఒక్క నిమిషం ఆగండి. ఏం లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు బటను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ కూడా నొక్కుతుంటారు అమ్మఒడికి, కానీ అమ్మఒడికి బటన్ నొక్కితే వెంటనే వస్తున్నాయి వెనక్కి కొన్ని రోజులకు కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత కొంతమందికి. చాలా మంది ఉన్నారు శ్రీరామ్ గారు అమ్మఒడి పథకానికి సంబంధించి. అలాగే ఈ 27,000 కోట్లు కూడా, ఈ 27,000 కోట్ల లెక్క కూడా అట్లాంటి లెక్కే. అంటే లెక్కలు మాత్రం అంటే వీళ్ళు అక్కడ లెక్కల్లో చూపిస్తున్నారు తప్ప కిందకి రావట్లేదు, అది వాస్తవంగా రావట్లేదు. ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కేసాను అయిపోయింది అంటున్నారు పేపర్లు, అన్ని పేపర్లను పెద్ద హెడ్డింగ్ తోటి అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తున్నా అయిపోతుంది, కానీ వాస్తవంగా రావట్లా. ఇది సమస్య, ఈ సమస్య. ఇప్పుడు వాళ్ళు కావాలని వాళ్ళు సంక్షేమ పథకాలు నవరత్నాలు అని చెప్పిన వాటికే అవి రావట్లేదు కింది వరకు, అంటే ఊరికే బటన్ నొక్కడం అవుతుంది తప్ప అవి రావట్లేదంటే ఇంకా మిగతా వాటికి గురించి మనం చెప్పుకునేది ఉంది. 27,000 కోట్లు అక్కడ కనబడుతుంది కానీ కిందకి ఏమి రాదు, అట్లా మిగతావన్నీ కూడా. అందువల్లనే ఈ రోజు నిన్న వెనుగొండలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా కేవలం ప్రతిపక్షాలు కావాలని చెప్పి అధికార పార్టీ నేతలు వెళ్తుంటే అక్కడ ధర్నాలు చేయడం, ఆ ఫ్యాక్టరీ మీద ఫ్యాక్టరీ దగ్గర నిరసన చేయడంతోనే ఇదంతా జరిగింది. కేవలం ప్రతిపక్షాల కుట్ర ఇదంతా అంటే ఒక పాయింట్ అయితే, మీరు అయితే అమ్మాయిలు మిస్సింగ్, మహిళల మిస్సింగ్ గురించి మాట్లాడారో, దాంట్లో 72% రికవరీ చేసింది ప్రభుత్వం, దాని గురించి ఎందుకు మాట్లాడారు? 78 అండి, ఓకే 78% అంట. ఇప్పుడు ఈ లెక్క కూడా చూడండి, నిన్న కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ 7,000 మంది వాళ్ళు మహిళలు మిగతా 22,000 చిల్లర మహిళలు మిస్ అయ్యారని చెప్పేదాకా మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో 10-15 రోజుల మధ్యలో వీళ్ళు ఎన్ని రకాల లెక్కలు చెప్పారు మీరే చూడండి, మీ ఛానల్లోనూ కూడా చెప్పుకుంటారు, వేరే ఛానల్స్ లో కూడా చెప్తున్నారు. అమ్మా ఆయనేమో మంత్రి గారు మాజీ మంత్రి పేరు నాని వచ్చేమో అభ్యర్థం 30,000 అక్కడ 15,000 అన్నాడు ఆయన. నిన్న వేరే ఛానల్లో ఒక ఆయన ఏమో అసలు అంత కూడా లేదు 1500 అని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఇట్లా రకరకాల ఫిగర్లు చెప్పారు. కానీ ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిందో, చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ మాట మార్చి దాంట్లో కొంత రికవరీలు జరిగినాయి అంటారు. ఇక్కడ వేణు గారు, వేణుగారు ఒక్క నిమిషం, మీరు రికవరీ చేసి ఉండొచ్చు, ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మీరును పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అలాంటి వాళ్ళకి అనవసరం. బట్ మా టెన్షన్ అంతా ఏంటంటే ఈ 30,000 మందిలో మీరు ఈవెన్ 20,000 మందిని మీరు వెనక్కి రికవర్ చేసినా కూడా వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ వెనక్కి వచ్చారనేది ఒక టెన్షన్ వేణు గారు. వాళ్ళందరినీ కనుక మీరు మీడియా ముందు తీసుకురావడం కానీ లేదంటే మీరే వాళ్ళు ఎంక్వైరీ చేయడం కానీ జరిగితే ఇబ్బందులు పడ్డారా, ఇబ్బందులు పడ్డారా, ఇది కూడా మనం ఆలోచించాల్సిన అంశం కాదండి. వీళ్ళు రికవరీ అయ్యే టైంకి ఈ మధ్యలో ఇబ్బందులు పడ్డారా అనేది చాలా ప్రధానమైన అంశం. కొంతమంది వెళ్ళిపోవచ్చు, నేను అదే అంటున్నాను, మీరు చేశారంటే నేను చెప్తున్నానండి, మీరు రికవర్ చేశారంటే నేను చెప్తున్నాను కానీ కాదు, రికవరీ చేశారు మీరు రికవరీ చేశారని నేను చెప్తున్నా, శభాష్ అని కూడా నేను అంటున్నా. బట్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు రికవరీ చేసే మధ్యలో
ఈ మధ్యలో వీళ్ళు ఏం బాధలు పడ్డారు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే కేవలం అందరూ ఏదో లవ్ లవ్ ఫెయిల్యూర్ లాంటివో అయితే ఒక లవ్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికో అయితే ఇంట్లో ఏదో పరీక్ష చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళని లెక్క అయితే చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ కనీసం పదుల సంఖ్యలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ప్రేమ పెళ్లిళ్ళ కోసం వెళ్ళిపోయే వాళ్ళు పదుల సంఖ్యలో ఉంటారు. ఈ మామూలుగా పరీక్షలు తప్పామును ఇట్లాంటి అలకలతో వెళ్లే వాళ్ళు పదుల సంఖ్యలో ఉంటారు. కానీ ఈ ఏ కారణాలు లేకుండా వెళ్లిపోతున్న వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఇది మనకు కావాలి. రికవర్ అవడం వేరే విషయం. ఇరిగేషన్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏం చేశారని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడిన దానికి నిన్న చంద్రబాబు ఒక క్లారిటీ ఇచ్చారు. 64 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేము 23 కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందని ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కూడా నిర్మోహమాటంగా చెప్పాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా పోలవరం తప్ప మిగతా వాటి అన్నింటి పడకే ఇచ్చారండి. ఏం డౌట్ లేదు అందులో. పోలవరం మాత్రం చేశారు, దాంట్లో ఎంతో కొంత చేశారు, దాన్ని ఎవరు కాదనక్కర్లేదు. అమరావతి పోలవరం ఈ రెండు మధ్య కూర్చోవడం వల్లే ఆయన ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కానీ 5 సంవత్సరాలు పడకేసిన ప్రాజెక్టుల్ని మళ్ళీ 8 సంవత్సరాలు కూడా పడకేసేసరికి ఇప్పుడు ఈ అనేక ప్రాజెక్టులు గేట్లు లేవలేని పరిస్థితి, ప్రాజెక్టులే కొట్టుకుపోయే పరిస్థితి, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? గత సంవత్సరం పెద్దగా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం అసలే పట్టించుకోకపోతే ఈ రోజు కన్నా కొట్టుకుపోయిన ప్రాజెక్టులో మీరు ఏం చేశారు చెప్పండి. చెప్పండి పోలవరం విషయంలో మీరు కూడా ఏం చేయలేకపోతున్నారు. పోలవరం విషయంలో నేను తప్పు పట్టుకున్నాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అసెంబ్లీ సాక్షిగా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు మేము ఈ టైం పీరియడ్ లో పూర్తి చేస్తామని చెప్పి చాలా డేట్ లో చెప్పున్నారండి. ఆ డేట్ లో కూడా అక్కడ కంప్లీట్ కాలేదు. మీకు పూర్తవుతుందో కూడా తెలియదు. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. 10 లక్షల కోట్ల ఖర్చులు కప్పులు చేశారే రాష్ట్రానికి ఒక్క ప్రజలకు పూర్తి చేయలేకపోయారా? వీళ్ళకి ఇచ్చే సలహాదారులు, వీళ్ళకి ఇచ్చే సలహా మంత్రులు, ఇతరులకు ఇచ్చే డబ్బులు ఖర్చు చేసి ఉంటే రాయలసీమలో 2011 కోట్లు ఖర్చు పెట్టారు సిగ్గు లేకుండా. 12,450 కోట్లు మా ప్రభుత్వం 5 ఏళ్ళు ఖర్చు పెడితే మీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న అనధికారులకు జీతాలు ఖర్చు చేశారు రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేయటమే కదా. దుర్మార్గంగా పోలవరాన్ని తీసుకొచ్చిన డబ్బులు పక్కదారి పట్టిస్తుంది. నవరత్నాలకు డబ్బులు రాలా, మీరు ఇచ్చే పథకాలు జరగల, పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పడకేసే ఈ నవగ్రహాలు ఏ గ్రామం కోట్ల రూపాయల డబ్బులని రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన డబ్బులు, రాష్ట్రంలో ఇచ్చిన టాక్స్ డబ్బులు, ప్రజలు కట్టిన డబ్బులు, మీరు ఫిల్ చేసే దండా డబ్బులు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో లోటస్ పార్టీకి వెళ్తున్నాయా, జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయా, రాష్ట్ర ముఖ్యమంత్రి పంచుకోలేదంటున్నారా? తెలియదు. రాష్ట్ర అభివృద్ధి కుట్టుబడింది కదా. దీని ప్రశ్నిస్తాంటే మా ప్రతిపక్షాలు దాడులు చేస్తున్నారు. ట్రాకింగ్ మీద ఒక లెక్క లేదు, శాంతి భద్రతలు లేవు, మొత్తం రాష్ట్రాలతో ప్రజాస్వామ్యమే లేదు, ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, తిండి లేదు, భోజనం లేదు. బల్లరామయ్య చేసిన కామెంట్ గురించి ఏం చెప్తారు? వివేక కేసు దర్యాప్తు గురించి వివేకానంద రెడ్డి కేసు ఈ రాష్ట్రంలో ఏ టీం పుట్టుగా నిర్మకొని ఎవరు దీన్ని వివేకానంద రెడ్డి హత్య కారకులు అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. దీని వెనకాల 9 ఏ 9 ఏ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానియకుండా పూర్తిగా వివేకానంద రెడ్డి కేసుని పక్కదారి పట్టించడం కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కేసులు తారుమారు చేస్తూ ఐఓ ఆఫీసర్లు మారుస్తూ చార్జ్షీట్లను మారుస్తూ ఎప్పటికప్పుడు వాయిదాలు తీసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. మీరే ఒక మాట అన్నారు, గన్ను కన్నా జగన్ అన్న ముందు వస్తారని. మరి సొంత చెల్లికే న్యాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర వైద్యకే న్యాయం చేస్తారు? నా కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ విధంగా చనిపోతే నిద్రపోతాను అని నమ్మింటారా? 4 ఏళ్లుగా సొంత చెల్లెలు, మా చిన్న అంటే మీ చిన్న ఆయన, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్లస్ మీ చెల్లెలికి తగ్గిన చిన్నాయన గారు, ఇంత పెద్ద ఎత్తున మీ కుటుంబ సభ్యులు, ఒక వ్యక్తి హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ఎంపీ అయినటువంటి వ్యక్తి చనిపోతే ఇంతవరకు పట్టించుకొని పట్టలేని దోషుల్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారంటే డీజీపీ వ్యవస్థ కానీ 2 సిట్లేసారు. అలాగే
కడప నుంచి తరిమే గంగపూడి వెళ్ళి కడపలో వస్తే రిక్కి చేశారు వాళ్ళు మర్డర్ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఫైనల్ కామెంట్ చెప్తున్నారు వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు చెప్పండి. దాన్ని ఎందుకు రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకోకుండా దాన్ని ఎందుకు ఎందుకు విస్మరించింది? ఏ ప్రభుత్వంలో జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్డ కడుతున్నారు? చట్టాలంతా కరెక్ట్ గా పకడ్బందీగా ఉంటే ఈ రోజు ఏ విధంగా దర్యాప్తు ముందుకు పోతుంది? దాన్ని ఏదైతే తారుమారు చేస్తున్నారు కేసు ఏ విధంగా అయినా సరే దీని అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డగట్టాలనే ప్రయత్నంతో ముందుకు పోతాడు. ఎవరు తప్పుగా పట్టిస్తున్నారు? ప్రతిపక్ష పార్టీ నాయకులా లేదంటే అందుకే కదా గత ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి అప్పుడు బయటకు వచ్చి ఎలక్షన్ స్టాండ్ చేసింది ఎవరు? ఎవరు ఆ రోజు ఆ దోషుని దాని మీద ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ దోషులు ఎందుకు శిక్షించలేకపోయారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి గత ప్రభుత్వం దాదాపు పదవీకాలం పూర్తయ్యేటప్పటికి ఇది జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి 4.5 ఇయర్స్ అయింది కదా, ఏం చేశారు ఈ కేసు సంబంధించి? అవునండి, ఇప్పుడు సిబిఐ కప్ప చెప్పిన నమ్మకం లేక సొంత చెల్లి సునీత తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. స్వయం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చెప్తా ఉన్నారు కుటుంబ తగాదాలు ఉన్నాయి ఎంపీ సీట్లు కానీ రాజకీయ కక్షలు అని చెప్పి ఎలక్షన్ హీట్ లో ప్రతి ఒక్క పాయింట్ కీ రోల్ పోషిస్తా ఉంది. ఏపీలో నిజంగా అభివృద్ధి జరుగుతుందా? సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో అందుతా ఉన్నాయి? ప్రజలలో వ్యతిరేకత ఫామ్ అవుతా ఉందా? సర్వే రిపోర్ట్లు ఏం చెప్తా ఉన్నాయి? ఎలక్షన్స్ నాటికి ప్రజా నాడు ఏ విధంగా ఉందో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది వాటి న్యూస్ ఏజెండా.